నిజాంపేట మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కార్యాలయం గ్రామ పంచాయతీ వద్ద తహసీల్దార్ సురేష్ కుమార్ ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓ రాజరెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో ఏఈ గణేష్ సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ బాపురెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్ బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని మండల ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, సొసైటీ సీఈఓ శోభారాణి, పంజా మహేందర్, మారుతి కొమ్మట సత్యనారాయణ, కొమ్మట బాబు, కృష్ణారెడ్డి సుధాకర్, సిద్ధరామ్ రెడ్డి, అలాగే జీపీ స్వామి, జాల పోచయ్య, విద్యాశాఖ అధికారులు సంజీవ్ స్వామి, రమేష్ స్వామిగౌడ్, సురేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమ అధినాయక జయ హే దుఃఖలవంగా.